హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక మంచి మోరల్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా మనం స్టోరీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనకి లాంగ్వేజ్ని కాంటెక్చువల్గా అర్థం చేసుకోవడం అలవాటు అవుతుందండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ వొకాబ్యులరీ. సో నౌ లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, లేదా రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఓకే, నౌ లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద అన్వర్తి ఫ్రెండ్స్. ద అన్వర్తి ఫ్రెండ్స్. అన్వర్తి అంటే వాల్యూలెస్, అంటే విలువలేని, విలువలేని ఫ్రెండ్స్, స్నేహితులు అంటే విలువలేని స్నేహితులు అని అర్థమండి. సో ఇక స్టోరీలోకి వెళ్దాము. దేర్ వర్ ఏ ఫ్యూ క్రోస్ హూ హ్యాడ్ నో అదర్ వర్క్ దాన్ టు ఫ్లై ఇన్ టు ద నైబరింగ్ ఫీల్డ్స్ అండ్ స్టీల్తిలీ పికప్ కార్న్స్ అండ్ గ్రెయిన్స్. సో దేర్ వర్ ఏ ఫ్యూ క్రోస్. ఓకే, దేర్ వర్ ఏ ఫ్యూ క్రోస్. ఏ ఫ్యూ అంటే కొన్ని, క్రోస్ అంటే కాకులు. ఓకే, దేర్ వర్ ఏ ఫ్యూ క్రోస్ అంటే కొన్ని కాకులు ఉండేవి. ఓకే, కొన్ని కాకులు ఉండేవి. ఇక్కడ వర్ అని ఇచ్చారు కదండి, WERE. వర్ అంటే ఉండడము అని అర్థమండి. అయితే ఈ ఉండడం అనేది ప్రజెంట్లోనా పాస్ట్లోనా అనేది మనం తీసుకుంటే, ప్రజెంట్లో ఉండడాన్ని ARER అంటాము, అంటే ఇప్పుడు ఉండడం అన్నమాట. బట్ పాస్ట్లో ఒకప్పుడు ఉండేవి అని చెప్పాలంటే ఆర్కి పాస్ట్ ఫామ్ అయినటువంటి వర్ని యూస్ చేయాలి. సో ఇక్కడ వర్ యూస్ చేశారు కాబట్టి ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేర్ వర్ ఏ ఫ్యూ క్రోస్ అంటే కొన్ని కాకులు ఉండేవి. ఇకపోతే THERE దేర్ అనే వర్డ్ ఉంది కదండి, ఇది దీనికి స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదండి. సో ఇది జస్ట్ సెంటెన్స్ ఫామ్ అవ్వడానికి ఒక సబ్జెక్ట్లా వాడతాం తప్ప స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదు. అందుకే దీన్ని డమ్మీ సబ్జెక్ట్ అంటారు ఇంగ్లీష్ గ్రామర్లో. ఓకే, సో దేర్ వర్ ఏ ఫ్యూ క్రోస్ అంటే కొన్ని కాకులు ఉండేవి. హూ హ్యాడ్ నో అదర్ వర్క్, ఇక్కడ ఎప్పుడూ కూడా హూ అని వచ్చిందనుకోండి, ఆ హూ ప్లేస్లో అంతకు ముందున్న వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లై చేసుకోవాలండి. సో ఇక్కడ హూకి ముందేముంది, క్రోస్ అన్నమాట, అంటే ఆ కాకులు. హ్యాడ్ నో అదర్ వర్క్, హ్యాడ్ అంటే కలిగి ఉండడము, హ్యాడ్ అంటే కలిగి ఉండడము, అంటే HAVE, హ్యావ్ అంటే ప్రజెంట్లో కలిగి ఉండడము. ఆ హ్యావ్కి పాస్ట్ ఫామ్ హ్యాడ్ అన్నమాట. ఓకే, ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెబుతున్నారు కాబట్టి అన్నీ కూడా వెర్బ్స్ పాస్ట్ ఫామ్లో ఉంటాయి. సో హూ హ్యాడ్ నో అదర్ వర్క్ దెన్ టు ఫ్లై ఇన్ టు ద నైబరింగ్ ఫీల్డ్స్ అండ్ స్టీల్తిలీ పికప్ కార్న్స్ అండ్ గ్రెయిన్స్. ఓకే, ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. సో స్లోగా మనం అర్థం చేసుకుందాం. సో హూ ప్లేస్లో క్రోస్ని అప్లై చేస్తాం కదా, క్రోస్ హ్యాడ్ నో అదర్ వర్క్ అంటే వాటికి ఏ పని లేదు. హ్యాడ్ అంటే ఉండడం అనుకున్నాం కదా, సో నో వచ్చింది కాబట్టి లేదు, ఏ పని ఉండేది కాదు. దాన్ అంటే కంటే, దాన్ అంటే కంటే. టు ఫ్లై ఇన్ టు ద నైబరింగ్ ఫీల్డ్స్. ఓకే, అంటే నైబరింగ్ ఫీల్డ్స్ అంటే పొరుగున ఉన్నటువంటి ఫీల్డ్స్, అంటే పంట పొలాలు. పొరుగున ఉన్నటువంటి పంట పొలాలకి ఎగిరి వెళ్ళడం కంటే వేరే పని ఏమీ ఉండేది కాదు. ఓకే, ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేసేవి, అండ్ స్టీల్తిలీ పికప్ కార్న్స్ అండ్ గ్రెయిన్స్. స్టీల్తిలీ అంటే గుట్టుగా, అంటే చప్పుడు చేయకుండా, అంటే రహస్యంగా ఎవరికీ తెలియకుండా గుట్టుగా అంటాం కదండి, సో అది స్టీల్తిలీ. సో ఆ పొరుగున ఉన్నటువంటి పొలాలకి వెళ్ళి అక్కడ గుట్టుగా పికప్ అంటే తీసుకోవడం అన్నమాట. కార్న్స్ అండ్ గ్రెయిన్స్, కార్న్స్ అంటే కంకు, ధాన్యపు కంకులు అంటామని మనం. ఓకే, అంటే
వరి ధాన్యం ఉందనుకోండి, వరి ధాన్యపు కంకులు ఉంటాయి కదండి, అదేవిధంగా మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, వాటిని కార్న్స్ అంటారు. గ్రెయిన్స్ అంటే ధాన్యాలు, గ్రెయిన్స్ అంటే ధాన్యాలు. అంటే ఈ టూ లైన్స్ మీనింగ్ ఒకసారి చూడండి. దేర్ వర్ ఏ ఫ్యూ క్రోస్ హూ హ్యాడ్ నో అదర్ వర్క్ దాన్ టు ఫ్లై ఇన్ టు ద నైబరింగ్ ఫీల్డ్స్ అండ్ స్టీల్తిలీ పికప్ కార్న్స్ అండ్ గ్రెయిన్స్. అంటే ఒకప్పుడు కొన్ని కాకులు ఉండేవి, వాటికి పొరుగున ఉన్నటువంటి పొలాలకి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ గుట్టు చప్పుడు కాకుండా ధాన్యపు కంకుల్ని, మిగతా ధాన్యాన్ని తీసుకోవడం, అంటే వాటిని దొంగిలించడం కంటే వేరే పని ఏది ఉండేది కాదనమాట వాటికి. అయితే ఇది ఎలా ఉండగా, వన్స్ ఏ పిజియన్ వాజ్ స్టార్వింగ్. వన్స్ అంటే ఒకసారి, ఏ పిజియన్ వాజ్ స్టార్వింగ్. పిజియన్ అంటే పావురము, స్టార్వింగ్ అంటే పశువులు ఉండడము, అంటే ఆహారం దొరకక పశువులు ఉండడము. వన్స్ ఏ పిజియన్ వాజ్ స్టార్వింగ్, అంటే ఒకసారి ఏమైందంటే ఒక పావురం పశువులుంటూ ఉన్నది. ఇక్కడ వజ్ అంటే ఉండడము. ఓకే, ఇందాక వర్ ఎందుకు వచ్చిందంటే క్రోస్ ప్లూరల్ కాబట్టి వర్ తీసుకున్నారు, ఇక్కడ పిజియన్ సింగులర్ కాబట్టి వజ్ వచ్చిందనమాట. ఓకే, సో వన్స్ ఏ పిజియన్ వాజ్ స్టార్వింగ్. అయితే ఇదంతా ఎలా ఉండగా, ఒకసారి ఒక పావురం ఆహారం దొరకక పస్తులుంటూ ఉండేది. హెర్ మాస్టర్ వాజ్ నాట్ ప్రాపర్లీ ఫీడింగ్ హెర్. హెర్ అంటే యాక్చువల్గా అయితే ఆమె యొక్క అనాలి, కానీ ఇక్కడ దాని యొక్క అని అర్థం చేసుకోవాలండి. దేని యొక్క, ఈ పావురం యొక్క. మాస్టర్ అంటే యజమాని. వాజ్ నాట్ ప్రాపర్లీ ఫీడింగ్ హెర్. ప్రాపర్లీ అంటే సరిగ్గా, ఫీడింగ్ అంటే పోషించడము, హెర్ అంటే దానిని. అంటే ఆ పావురం యొక్క యజమాని దానిని సరిగ్గా పోషించేవాడు కాదు, అంటే దానికి సరిగ్గా ఆహారం పెట్టేవాడు కాదనమాట. అప్పుడు She found that the crows were having a good food. So she అంటే ఇక్కడ మళ్ళీ ఆమె కాదండి, ఆ పిజియన్ అనమాట. చూసారు, ఇంగ్లీష్ని ఎప్పుడు కూడా మనం కాంటెక్చువల్గా అర్థం చేసుకోవాలండి, డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్స్ తీసుకోకూడదు. సో ఈ పావురము, ఫౌండ్ అంటే గ్రహించడము. ఓకే, ఆ పావురం గ్రహించింది. ఏం గ్రహించింది అంటే ద క్రోస్ వర్ హ్యావింగ్ ఏ గుడ్ ఫుడ్. ఇక్కడ హ్యావింగ్ అంటే ఈటింగ్, అంటే తినడము అని అర్థం చేసుకోవాలండి. అంటే ఈ కాకులు మంచి ఆహారాన్ని తింటూ ఉన్నాయి అన్న విషయాన్ని ఈ పావురం గ్రహించింది. ఓకే, ఈ కాకులు మంచి ఆహారాన్ని తింటూ ఉన్నాయి అని ఈ పావురం గ్రహించింది. ఇక్కడ THAT దట్ అంటే అని అని అర్థం అండి. అంటే ఈ పార్ట్ని మరియు ఈ పార్ట్ని, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది అనమాట, అందుకని కంజంక్షన్ అంటారు దీనిని. దట్ అనే దాన్ని కంజంక్షన్ అంటారు. అంటే ఈ కాకులన్నీ కూడా మంచి ఆహారాన్ని తింటూ ఉన్నాయి అని ఈ పావురం గ్రహించింది. అప్పుడు ఏం చేసిందంటే షీ ఆస్క్డ్ ద లీడర్ క్రో. ఓకే, షీ అంటే ఆ పావురం. ఆస్క్డ్ అడిగింది ఎవరిని, ద లీడర్ క్రో, ఆ కాకుల యొక్క నాయకుడు ఉంటాడు కదండి, ఆ కాకుల గుంపుకి నాయకుడు ఉంటాడు కదా, ఆ లీడర్ని అడిగింది అనమాట. ఏమని అడిగిందంటే హలో క్రో లీడర్, హలో కాకి నాయకుడా, అంటే దాన్ని అలా పిలిచింది అనమాట. యు హ్యావ్ నైస్ ఫుడ్ ఎవ్రీడే. ఇక్కడ హ్యావ్ అంటే ఈట్ అని అర్థమండి, మళ్ళీ తినడము. యు హ్యావ్ నైస్ ఫుడ్ ఎవ్రీడే అంటే మీకు ప్రతిరోజు కూడా మంచి ఆహారం దొరుకుతుంది. వోంట్ యు జాయిన్ మీ ఆల్సో ఇన్ యువర్ గ్రూప్. ఇది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలండి, క్వశ్చన్ అడుగునమాట, క్వశ్చన్ అడుగుతుంది అనమాట. వోంట్ యు జాయిన్ మీ ఆల్సో ఇన్ యువర్ గ్రూప్. ఓకే, అంటే నన్ను కూడా, ఆల్సో అంటే కూడా, నన్ను కూడా మీ గ్రూప్లో జాయిన్ చేసుకోవా అని అడిగింది ఈ పావురం. ఆ కాకి నాయకుడిని నన్ను కూడా మీ గ్రూప్లో జాయిన్ చేసుకోవా అని అడిగింది. ఇంకా ఏమంది, ఐ టూ వుడ్ ఫ్లై విత్ యూ అండ్ ఎంజాయ్ గుడ్ ఫుడ్. టూ అంటే కూడా, ఐ టూ అంటే నేను కూడా, వుడ్ ఫ్లై విత్ యూ నేను కూడా మీతో కలిసి ఎగురుతాను అండ్ ఎంజాయ్ గుడ్ ఫుడ్ మంచి ఆహారాన్ని ఎంజాయ్ చేస్తాను అని ఈ పావురం ఆ కాకి నాయకుడిని అడిగిందనమాట. అప్పుడు ద లీడర్ క్రో వాజ్ మోర్ దెన్ హ్యాపీ టు జాయిన్ ఎ పిజియన్ ఇన్ హిజ్ గ్రూప్, సో హీ రెడీలీ యాక్సెప్టెడ్ ద పిజియన్స్ రిక్వెస్ట్.
సో కాకి సారీ ఆ పిజియన్ను ఆ విధంగా అడిగింది కదా. అప్పుడు ద లీడర్ క్రో, ఈ కాకి నాయకుడు ఉన్నాడు కదా, అతను వాజ్ మోర్ దాన్ హ్యాపీ, వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి టు జాయిన్ ఏ పిజియన్ ఇన్ హిజ్ గ్రూప్, అంటే తన గ్రూప్లో ఈ పిజియన్ని జాయిన్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి సో కాబట్టి ఏం చేశాడంటే హీ రెడీలీ యాక్సెప్టెడ్ ద పిజియన్స్ రిక్వెస్ట్. రెడీలీ అంటే తక్షణమే. ఓకే, హీ అంటే అతడు, అతడంటే ఎవరండి, ఈ కాకి నాయకుడు అనమాట. తక్షణమే యాక్సెప్టెడ్ అంటే అంగీకరించాడు. ఏమి అంగీకరించాడు? ద పిజియన్స్ రిక్వెస్ట్, ఆ పౌరం యొక్క రిక్వెస్ట్ని తక్షణమే అంగీకరించాడు అనమాట. ఇక్కడ చూడండి, పిజియన్ అనే వర్డ్కి కామ వచ్చి ఎస్ ఉంది కదండి, దీనిని అపోస్ట్రఫీ ఎస్ అంటారు, అంటే యొక్క అని అర్థం వస్తుంది. పిజియన్స్ అంటే పౌరం యొక్క రిక్వెస్ట్ని తక్షణమే అంగీకరించాడు. ఓకే, సో అప్పుడు ఫ్రమ్ దట్ డే అంటే ఆ రోజు నుండి ద పిజియన్ బిగాన్ టు గో విత్ ద క్రోస్. బిగాన్ అంటే మొదలు పెట్టడము. ఓకే, అప్పుడు ఆ రోజు నుంచి ఆ పావురము ఈ కాకులతో కలిసి వెళ్ళడం మొదలుపెట్టింది, అంటే ఈ కాకులతో కలిసి తిరగడం మొదలుపెట్టింది అనమాట, వాటి గ్రూప్లో జాయిన్ అయ్యి. టైమ్ వాజ్ పాసింగ్ స్మూత్లీ, సో ఆ విధంగా టైమ్ వాజ్ పాసింగ్ స్మూత్లీ. స్మూత్లీ అంటే సాఫీగా, అంటే కాలము ఆ విధంగా సాఫీగా గడిచిపోతూ ఉన్నది. పాసింగ్ అంటే గడిచిపోవడం అనమాట. కాలం అలా సాఫీగా ఏ ఇబ్బందులు లేకుండా గడుస్తూ ఉంది. ద పిజియన్ ఆల్మోస్ట్ ఫర్గాట్ హర్ మాస్టర్. ఓకే, ఈ పావురము ఆల్మోస్ట్ అంటే దాదాపుగా, ఫర్గాట్ అంటే మర్చిపోయింది, ఎవరిని, హర్ మాస్టర్ దాని యొక్క యజమానిని మర్చిపోయింది అనమాట. ఇంతకుముందు ఆ పావురానికి ఒక యజమాని ఉండేవాడు కదండి, దానికి సరిగ్గా ఆహారం పెట్టకుండా ఉండేవాడు కదా, ఆ మాస్టర్ని మర్చిపోయిందనమాట. కంప్లీట్గా ఈ కాకుల గుంపులో చేరిపోయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళబోయే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సో దాట్ మీలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా యూజ్ అవుతుంది. సో మీరందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ అప్పుడు ఏమైందో చూద్దాము. వన్ డే యాజ్ యూజువల్ ద క్రోస్ ప్లాన్డ్ టు స్టీల్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఏ నియర్ బై ఫార్మ్. వన్ డే, ఒకరోజు, యాజ్ యూజువల్ అంటే ఎప్పటిలాగే, యాజ్ యూజువల్ అంటే ఎప్పటిలాగే, ద క్రోస్ ప్లాన్డ్, ఈ కాకులన్నీ కలిసి ఒక ప్లాన్ వేశాయన్నమాట. ఈ కాకులన్నీ కలిసి ఒక ప్లాన్ వేశాయి. ఏంటంటే టు స్టీల్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఏ నియర్ బై ఫార్మ్. స్టీల్ అంటే దొంగిలించడము, గ్రెయిన్స్ అంటే ధాన్యము అని ఇందాక అనుకున్నాం కదా. ఫ్రమ్ ఏ నియర్ బై ఫార్మ్, నియర్ బై అంటే దగ్గరలో ఉన్నటువంటి, ఫార్మ్ అంటే పొలము, అంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక పొలం నుండి ధాన్యం అంతా దొంగిలించాలని ఈ కాకులు ప్లాన్ చేశాయండి ఒకరోజు. అప్పుడు అవుట్ దే ఫ్లూ ఏంటి? ఓకే, ఈ అవుట్ అనే వర్డ్ ఎక్కడ ఉండాలండి? ఫ్లూ పక్కన ఉండాలి. ఇవన్నీ ప్రింటింగ్ మిస్టేక్స్ అన్నమాట. సరే, ఫ్లూ పక్కన అవుట్ అంటే దే ఫ్లూ అవుట్ అనమాట అండి. దే ఫ్లూ అవుట్ టు ద ఫార్మ్. అలా ప్లాన్ చేసిన తర్వాత దే ఫ్లూ అవుట్, ఫ్లూ అంటే ఎగరడము, ఎఫ్ఎల్వై ఫ్లై అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫ్లూ అనమాట. ఫ్లూ అవుట్ అంటే అలా ఎగురుకుంటూ వెళ్ళడం అనమాట. దే ఫ్లూ అవుట్ టు ది ఫార్మ్, అలా ప్లాన్ చేసి ఆ పొలం దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళాయి. అండ్ వెళ్ళి ల్యాండెడ్ గ్రీడీలీ, ల్యాండెడ్ అంటే వాలడము, అంటే పక్షులు ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి నేల మీద వాలుతాయి కదండి, అలా వాలడాన్ని ల్యాండెడ్ అంటాం అనమాట. అదే ఒక ఏరోప్లేన్ కిందకి దిగినప్పుడు కూడా ల్యాండ్ అంటాం కదా మనం. సో ఆ విధంగా ల్యాండెడ్ గ్రీడీలీ, గ్రీడీలీ అంటే దురాశగా, అంటే ఆ ధాన్యం అంతా తినేయాలన్న దురాశతో ఆ పొలం మీద వాలాయి అనమాట. ఆన్ ది క్రాప్స్, గ్రీడీలీ ఆన్ ది క్రాప్స్. క్రాప్స్ అంటే ఆ పంట మీద, అక్కడ పొలంలో పండిన పంట మీద వాలాయి ఈ పక్షులన్నీ కూడా. అయితే అలాస్, వాట్ ఏ సర్ప్రైజ్,
అలాస్, వాట్ ఏ సర్ప్రైజ్. ఈ అలాస్ అనే వర్డ్ అండి ఒక ఇంటర్జెక్షన్ అనమాట. అంటే వెనెవర్ వి బికాజ్ ఆఫ్ సమ్ హ్యాపీనెస్ ఆర్ బికాజ్ ఆఫ్ సమ్ సాడ్నెస్ సమ్టైమ్స్ వీ ఎక్స్ప్రెస్ సమ్ సడన్ ఫీలింగ్స్, దోజ్ ఆర్ కాల్డ్ ఇంటర్జెక్షన్స్, అంటే ఆశ్చర్యార్థకాలు అంటాం అన్నమాట. సో ఇలా ఏదైనా బ్యాడ్ థింగ్ జరిగినప్పుడు అలాస్ అనే ఎక్స్ప్రెషన్ వాడతారండి. సో అలాస్, వాట్ ఏ సర్ప్రైజ్, అంటే అయ్యో ఆశ్చర్యకరంగా. నో వన్ వాజ్ ఏబుల్ టు ఫ్లై ఆఫ్, ఈ పక్షులన్నీ వచ్చి అలా వాలాయి కదండి, ఈ కాకులు ఇవన్నీ వచ్చి వాలాయి, అయితే నో వన్ వాజ్ ఏబుల్ టు ఫ్లై ఆఫ్, ఏ పక్షి కూడా ఎగరలేకపోయాయి అనమాట, పైకి ఎగరలేకపోయాయి. ఫ్లై ఆఫ్ అంటే ఎగిరిపోవడము, ఎగరలేకపోయాయి. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇందాక ఫ్లూ అవుట్ అని వచ్చింది, అంటే ఫ్లై అవుట్ అనమాట, ఇక్కడేమో ఫ్లై ఆఫ్ అని వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్లై అవుట్ అంటే ఫ్రీగా, అంటే ఏ ప్రెజరు లేకుండా స్వేచ్ఛగా ఎగరడాన్ని ఫ్లై అవుట్ అంటారు. బట్ అలా కాకుండా ఒక టెన్షన్తో, ఒక ప్రెజర్తో, భయంతో ఎగురుకుంటూ చాలా ఫాస్ట్గా ఎగురుకుంటూ వెళ్ళిపోవడాన్ని ఫ్లై ఆఫ్ అంటారనమాట. ఇందాక ఆ పక్షులు వచ్చినప్పుడు చాలా ఫ్రీగా వచ్చాయి కాబట్టి ఏమన్నారు, ఫ్లూ అవుట్ అన్నారు. ఇక్కడేంటి, భయంతో ఎగరడానికి ప్రయత్నిస్తున్నాయి అన్నమాట ఇవి, అందుకని ఫ్లై ఆఫ్ అయ్యింది. ఓకే, అర్థమైంది కదా. సో నో వన్ వాజ్ ఏబుల్ టు ఫ్లై ఆఫ్, వాటిలో ఏ ఒక్కటి కూడా తిరిగి పైకి ఎగరలేకపోతున్నాయి. ఎందుకంటే ద ఫార్మర్ హ్యాడ్ నీట్లీ స్ప్రెడ్ నెట్ ఓవర్ ద క్రాప్స్ అండ్ ఆల్ ది క్రోస్ గాట్ కాట్ ఇన్ ద నెట్. ద ఫార్మర్, ఆ పొలం యొక్క రైతు ఉంటాడు కదా, ఆ రైతు హ్యాడ్ నీట్లీ స్ప్రెడ్, స్ప్రెడ్ అంటే పరచడము. ఓకే, స్ప్రెడ్ నెట్, నెట్ అంటే వల, అంటే ఆ రైతు నీట్గా ఒక వలని పరిచాడు అనమాట పొలం మీద. ఓవర్ ది క్రాప్స్ అంటే ఆ పంట మీద ఒక వలని పరిచి ఉంచాడు. అండ్ ఆల్ ది క్రోస్ గాట్ కాట్, అప్పుడు ఈ కాకులన్నీ వెళ్ళి వాలాయి కదా, ఆ కాకులన్నీ కూడా గాట్ కాట్ అంటే చిక్కుకుపోవడము, గాట్ కాట్ ఇన్ ద నెట్, ఆ వలలో చిక్కుకుపోయాయన్నమాట, అందుకని అవి ఎగరలేకపోతున్నాయి అన్నమాట, భయంతో ఎగరడానికి ట్రై చేస్తున్నాయి కానీ ఎగరలేకపోతున్నాయి. ద పీజియన్ ఆల్సో గాట్ ట్రాప్డ్, ఈ మరి ఈ కాకులతో పాటు ఈ పావురం కూడా ఉంది కదా, అది కూడా చిక్కుకుపోయింది ఆ వలలో. ద పీజియన్ ఆల్సో గాట్ ట్రాప్డ్ అంటే ఆ పావురం కూడా చిక్కుకుపోయింది ఆ వలలో. అప్పుడు నౌ హీ థాట్, సో నౌ హీ థాట్, నౌ అంటే ఇప్పుడు, హీ థాట్, హీ అంటే అతడు కాదండి ఇక్కడ, హీ అంటే ఆ పిజియన్ అనమాట, ఆ పావురము థాట్ అంటే అనుకున్నది. ఏమనుకున్నది అంటే, వాట్ ఎవర్ బీ ద కాజ్ బ్యాడ్ కంపెనీ ఈజ్ బౌండ్ టు లీడ్ అజ్ ఇన్ టు ట్రబుల్ వన్ డే ఆర్ ది అదర్. ఓకే, ఇది ఒక కొటేషన్ అండి యాక్చువల్గా, దీని మీనింగ్ చూద్దాము. వాట్ ఎవర్ బీ ద కాజ్ బ్యాడ్ కంపెనీ ఈజ్ బౌండ్ టు లీడ్ అజ్ ఇన్ టు ట్రబుల్ వన్ డే ఆర్ ది అదర్. ఓకే, వన్ డే ఆర్ ది అదర్ అంటే ఏదో ఒక రోజు, వన్ డే ఆర్ ది అదర్ అంటే ఏదో ఒక రోజు. ఓకే, వాట్ ఎవర్ బీ ద కాజ్, కాజ్ అంటే కారణము, అంటే వాట్ ఎవర్ బీ ద కాజ్ అంటే కారణం ఏదైనప్పటికీ, వాట్ ఎవర్ బీ ద కాజ్ అంటే కారణం ఏదైనప్పటికీ, బ్యాడ్ కంపెనీ ఈజ్ బౌండ్ టు లీడ్ అజ్ ఇన్ టు ట్రబుల్. బ్యాడ్ కంపెనీ అంటే చెడు సహవాసము, అంటే చెడు స్నేహాలు అనమాట, చెడు సహవాసం. బౌండ్ అంటే ఖచ్చితంగా, లీడ్ అంటే ఇక్కడ లీడ్కి చాలా మీనింగ్స్ ఉంటాయండి, కానీ ఈ కాంటెక్స్ట్లో పడేయడము అని అర్థం చేసుకోవాలి. అజ్ అంటే మనల్ని, ఇన్ టు ట్రబుల్ అంటే కష్టాల్లోకి. అంటే దీని మొత్తం మీనింగ్ ఏమవుతుందంటే, కారణం ఏదైనప్పటికీ చెడు సహవాసాలు చేస్తే అది ఏదో ఒక రోజు మనల్ని కష్టాల్లో పడేస్తుంది, ఖచ్చితంగా కష్టాల్లోకి పడేస్తుంది, కాబట్టి చెడు స్నేహాలు మంచివి కాదు అని ఇక్కడ మోరల్ అన్నమాట. కింద మోరల్ ఇచ్చారు చూడండి, ఈవిల్ ఫ్రెండ్షిప్ లీడ్స్ టు ట్రబుల్. ఈవిల్ అంటే చెడు, ఫ్రెండ్షిప్ అంటే స్నేహము, లీడ్స్ అంటే దారి తీయడము, టు ట్రబుల్ అంటే కష్టాలు, అంటే చెడు స్నేహము ఎప్పుడు కూడా కష్టాల్లోకి దారి తీస్తుంది.
మరి అంతే కదండి. ఈ పీజీ అని ఏం చేసింది, ఆ కాకులతో ఫ్రెండ్షిప్ చేసింది అనమాట. ఆ కాకులు ఎలాంటివి అంటే కొంచెం చెడు స్వభావం కలిగినవి, కాబట్టి వాటి వల్ల ఈ పీజీ అని కూడా ఆ నెట్లో చిక్కుకుని కష్టాల పాలయ్యిందనమాట. కాబట్టి ఇక్కడ మోరల్ ఏంటంటే, ఈవిల్ ఫ్రెండ్షిప్ లీడ్స్ టు ట్రబుల్. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఈ వీడియోలో మీకు చాలా అన్నోన్ వర్డ్స్ వచ్చాయి, కొన్ని గ్రామర్ ఆస్పెక్ట్స్ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి, డెఫినెట్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఏ కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఏ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.